friends. Kaya lang natin. At yung mga menu. Tamata pachadi, manaki vilivida nanna tamata pachadi anukunte chaala tasty ga untundi. Chesukundam ante adi nilva kuda pettukochu. Prasthaniki man daggara em koora lenappudu edem em pachadi edana pachadi tinali anukunnappudu manam aa pachadi tesukuni tinochu. Baaguntundi okena pachadi tesukundam. Inka చెప్పండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ షేర్ చూడండి మందారాకు వేపాకు అందులోనే గోరింటాకు ఇవన్నీ మూడు కలిపి బాగా కడిగి చేసి దాని కాసేపు అలా ఆరబెట్టాను. ఆరబెట్టుకున్నాక మనం తీసేసి దాంట్లో గ్రైండర్లో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో కాస్తంత వాటర్ పోసేసి మిక్సీ జార్లో కాస్తంత వాటర్ పోసేసి మనం ఇంకా గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని చిన్నట్టు స్మూత్ పేస్ట్ చేసేసుకోవాలి. దాంట్లో కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు నానబెట్టి నైట్ నానబెట్టుకొని దీంట్లో కలుపుకొని రుబ్బుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఇలా అంతా పెట్టేసేసుకోవాలి. నెత్తికెంత లోపల కుదుల వరకు పట్టేలా పెట్టేసేయాలి. అంతా నేను పెడుతున్నాను మా చెల్లికి. అది 15 డేస్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి పెట్టుకుంటూనే ఉంటుంది. దానివల్ల హెయిర్ స్మూత్ అవుతుంది అని ఇంకా నెత్తిల దుర్ద ఉండదు యాపాకు వల్ల. చూడండి మీరు కూడా ఒకసారి ఇలా ప్యాక్ వేసుకొని చూడండి. నెత్తికి మంచి దీంట్లో మందారమును ఇంకా మెంతి సీడ్స్ వేసాం కదా, దానివల్ల ఏంటంటే మొత్తం జుట్టు అంత స్మూత్గా అవుతుంది. రఫ్గా ఉన్న హెయిర్స్ కూడా మొత్తం సిల్కీగా స్మూత్గా అవుతుంది. చూడండి మంచి పోషణం అండి, అది మంచి పోషకాలు కలిగిన అది మనం జుట్టుకు పెడుతున్నాం. అలా పెట్టాక ఒక మొత్తం అంతా జుట్టుకంతా పట్టించేసాక దాన్ని ఒక 1-2 అవర్స్ అలా వదిలేసుకోవాలి. 1 అవర్ వదిలేసుకోవాలి. వదిలేసుకొని చక్కగా స్నానం తలస్నానం చేసుకోవాలి. ఇక షాంపూ పెట్టద్దు, షాంపూకి మన్నాటి పెట్టుకోవాలి. ఆ రోజు పెట్టద్దు షాంపూ.
చూడండి ఎట్లా పెట్టేశాను, మొత్తం ఇట్లా ప్యాక్ చేసేసుకోవాలి. ప్యాక్ వేసేసాలి మొత్తం హెయిర్ మొత్తం. ఓకే, ఇప్పుడు మనం టమాటా పచ్చడి చేసుకుందాము. టమాటాలని మంచిగా కడిగి తూర్చి నీళ్ళు లేకుండా తూర్చుకొని ఆరబెట్టాలి. ఆరబెట్టాక వాటిని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కొద్దిగంత ఆయిల్ హాఫ్ కేజీ తీసుకున్నాను. కొద్దిగంతనే ఆయిల్ పోసేసి దాంట్లో టమాటాలు వేసాను. టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు వేసేసి దాంట్లో చింతపండు 100 grams కన్నా తక్కువ చింతపండు వేసాను. వేసేసి అంటే 75 grams వేసుకోవచ్చు చింతపండు. 75 grams చింతపండు వేసేసి చూడండి అట్లా మెత్తగా మొత్తము ఇంతవరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. టమాటాని అట్లా ఉడకబెట్టుకోవాలి. కొద్ది పసుపు వేసాను, పసుపు వేసి ఉడకబెట్టాను. ఒక స్పూన్ జీలకర్ర మన చూడండి ఎండుమిర్చి వేసేసాను. ఒక 4-5 ఎండుమిర్చి, ఒక స్పూన్ ఇంగువ వేసాను. ఇంగువ కొంచెం ఎక్కువ ఉందని చెప్పాను కదా, ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాత వేస్తున్నాను. కరివేపాకు వేసుకోవాలి.
నిల్వదానికి కరివేపాకు వేయకున్నా సరే. ఇప్పుడు మనము ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోతుంది కదా, 1 వీక్ 15 డేస్ అలా ఉంటుంది ఇది పచ్చడి. 1 మంత్ వరకు ఉంటుంది. అప్పుడు కరివేపాకు కొద్దిగా నేను కదా వేసుకోవచ్చు, పర్వాలేదు. చూడండి అది చల్లారి పెట్టాలి ఇది. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేస్తాను, అది చల్లారుతుంటుంది. ఇంకా మనం దీంట్లో ఇందాక మనం చేసుకున్న అన్ని మెంతులు ఆవాలు జీలకర్ర వేసి గ్రైండ్ చేస్తున్నాను నేను, పౌడర్ చేసుకోవాలి అవి. పౌడర్ చేసుకొని అవి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనము టమాటాలను చింతపండు ఉడకబెట్టుకున్నాం కదా, అది దాంట్లో వేయాలి. మిక్సీ జార్లో వేసేసి సగం 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 వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్లో వేయాలి, మెంతులు ఆవాల పొడిలో వేసేస్తాను అవి. అన్నీ వేసేసి దీంట్లో కారము ఉప్పు చూడండి ఆ పొడులు పొడులన్నీ వేసేస్తున్నాను. కారం వేసాను, కొద్దింత ఉప్పు వేసాను. చూడండి కారం అనేది మనము ఎంత చూసి తీసుకోవాలి అంటే కొలతలు అంటే ఒక 100 గ్రామ్స్ అనుకోండి, 100 గ్రామ్స్ కారము, 100 గ్రామ్స్ కన్నా కొంచెం తక్కువ, 50 గ్రామ్స్ కన్నా కొంచెం ఎక్కువ అంటే అది కూడా సేమ్ 70 గ్రామ్స్ కారము 70 గ్రామ్స్ ఉప్పు తీసుకొని వేసుకోవాలి. ఉప్పు మనం చూసుకోవాలి ఒకసారి, మనం ఏ ఉప్పు తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని ఉప్పులు సాల్టీగా ఉంటుంది కదా, అప్పుడు మనం కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి.
కొంచెం టేస్ట్ చూసి తెలిసిపోతుంది. ఇప్పుడు మనము చేసుకున్న అది తాలింపు ఉన్నది కదా, అది మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి దాన్ని. చూడండి, అది మన ఎల్లిపాయలు కూడా అది పచ్చపచ్చ దంచాను, మొత్తం దాన్ని గ్రైండ్ చేయలేదు. ఎందుకంటే అక్కడక్కడ కనిపిస్తున్నాయి, కనిపించాలనేసి నేను అలా పైనుంచుకొని వేసాను ఎల్లిపాయలు. చూడండి, ఇది బాగా టేస్టీగా ఉంటుందండి. ఇది అన్నంలోకి ఏదో ఉప్మాలో ఒకైనా దేనికైనా ఇది తినొచ్చు, ఇది బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇన్స్టెంట్గా తొందరగా అయిపోయే పచ్చడి ఇది. ఓకేనా గాయ్స్? చూడండి, నా పచ్చడి అయిపోయింది, ఎంత బాగుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్, టేక్ కేర్.